అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గుంటూరు నగరంలో శ్యామలా నగర్ లోని సంతోషమాత దేవాలయంలో డాక్టర్ సనెక్కల అరుణ గారు మరియు డాక్టర్ సనెక్కల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రసారాన్ని డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య రాముడి ప్రతిష్టతోటి ఇవాళ ప్రాణ ప్రతిష్టతోటి యావత్ భారతదేశమే కాకుండా అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లోని ప్రజలు కూడా ఆనంద ఉత్సవంతో ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠని రాములవారి బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ఠని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. కనుల విందుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగడం మా అందరికీ కూడా చాలా సంతోషమిచ్చింది. భారతదేశంలోని రామ భక్తులందరూ ఒక చోట చేరి 500 సంవత్సరాల తర్వాత రాముల వారి రాజ్యం వచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇక ముందు రోజుల్లో కూడా శాంతి ప్రజ్వరిల్లాలని, భారతదేశం జగద్గురుగా విలసిల్లాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. ఈరోజు రామ మందిర బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మనకి గుంటూరులో శ్యామల నగర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అరుణ గారికి ముందుగా ధన్యవాదాలు. అట్లానే ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడ మండల ప్రెసిడెంట్ సాంబయ్య గారు, జనరల్ సెక్రటరీ మనకి ముత్యం నరేంద్ర గారు, వీరందరూ కూడా ఎంతో తోడ్పడటం జరిగింది. ముందుగా ఇంతమంది ఇక్కడ లోకల్ ప్రజానీకం ఇంత పవిత్రమైన కార్యక్రమం 500 సంవత్సరాల తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత ఇటువంటి కార్యక్రమం అనేది జరగటం, ఇది మా యొక్క లైఫ్ టైంలో జరగటం మనందరి కూడా అదృష్టంగా, ఇది మన దేశ ప్రధాని కుల మత ప్రాంతాలకి అతీతంగా అందరి బంధువు శ్రీరాముడు ఆయన యొక్క బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరగటం నిజంగా మనందరికీ కూడా దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఇది గర్వకారణము. 1528 సంవత్సరం నుంచి అక్రమంగా బాబ్రీ మసీదు కట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కరసేవకులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేయగా సఫలీకృతమైన రోజు ఈరోజు. ఈరోజు నుంచి మన భారతదేశంలో కుల మతాలకి అతీతంగా అందరము ఒకటిగా శాంతితో, అభివృద్ధితో, శ్రీరాముని ఆశీర్వాదంతో అందరం కూడా మెలగాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మనం చూస్తామో చూడలేమో అనుకున్న ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మోడీ, నరేంద్ర మోడీ గారు వారి చేతుల మీద మన ఒకరందరికీ చూపించడం జరిగింది. ఈ మహా అద్భుతం మనం అందరం కనులారా చూసాము. ఎన్నాళ్ళ అని ఎన్నో కాలం నుంచి పెద్ద వయసు వాళ్ళు 90 ఏళ్ళు ఇందాక
ఒక పెద్ద ఆయన వచ్చారు. 92 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాము ఎప్పుడా అని చెప్పి అన్నారు. ఈరోజు ఆ కళ నెరవేరింది. మా అందరికి కూడా బాలరాముడిని దర్శించుకోవడం జరిగింది. జై శ్రీరామ్.